దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదగుదును కీర్తనలు 63:1 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు ఉపవాస కూడికలు తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్ గమనిక రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును వివరములకు 9550504718 9030757571 ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియ వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి యూపీఎఫ్ హైదరాబాద్ అందరికి ఆహ్వానము నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు శారీరక మానసిక రుగ్మతలు ఉద్యోగము వివాహము కుటుంబములో సమస్యలు సంతానలేమి ఆర్థిక ఇబ్బందులు పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును 2వ దిన వృత్తాంతము 20:15 జీవిత కాలమంతా నీ సాగి దయేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమున చేరగని వెళ్ళిదా పరమున చేరగని వెళ్ళిదా హానుకు వలి సాగిదా నీ సాగిద యేసునితో నా జీవిత కాలమంతా సాగి దయేసునితో నా జీవిత కాలమంతా వెనుక శత్రువుల్ వెంటాడినను వెనుక శత్రువుల్ వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చినా ముందు సముద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగిదా నీ సాగిద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగిద యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్ను తీరించిన లోకపు శ్రమలు నన్ను తీరించిన కఠినులు రాళ్లతో హింసించిన కఠినులు రాళ్లతో హింసించిన సేవెన్ను వలి సాగిదా నీ సాగిద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగిద యేసునితో నా జీవిత కాలమంతా తల్లి తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులి నన్ను వెలివేసిన బంధువులి నన్ను వెలివేసిన బలవంతునితో సాగిదా నీ సాగిద యేసునితో
భయపడకూడి అనే అంశం మీద మనము ధ్యానిస్తున్నాము. భయమునకు విరుగుడు కొన్ని మరి సూత్రాలు మీతో బోధించినాను. కొన్ని యుద్ధ ఉపకరణాల గురించి వివరించినాను. భయాన్ని విరుగొట్టే విరుగుడు మరి యుద్ధ ఉపకరణాలు దాంట్లో చాలా ఉన్నాయి. మీకు ప్రసంగం ముందు ప్రతిరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. విరుగుడు యుద్ధోపకరణాలు భయాన్ని చెడగొట్టేది, చెదరగొట్టేది. ఎందుకంటే నేను నిన్న చెప్పినట్లు సిలువను గురించిన వార్త అది చాలా శక్తి. సిలువను గురించిన ధ్యానము విశ్వాసికి చాలా అవసరం. 40 రోజులు సరిపోదని చెప్పినాను. 365 రోజులు సిలువను గురించి ధ్యానించాలి. నన్ను అడిగితే ప్రసంగికులు కూడా వారి ప్రసంగంలో సిలువను గురించి ఒక్క మాటైనా పలకాలి. అంత గొప్ప త్యాగము ఎవరూ మన కొరకు చేయలేదు కదా. కాబట్టి సిలువను గురించిన వార్త ప్రకటించాలి. రెండవది పునరుద్ధాన శక్తి ప్రతి విశ్వాసి రుచి చూడాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, సిలువ పునరుద్ధానం యొక్క మర్మములను తెలుసుకున్నట్టుకు నన్ను నేను దేవునికి సమర్పించుకుంటున్నాను. నాకు కలిగిందంతా నేను నష్టపరుచుకుంటున్నాను. ఈ రెండు కార్యాలు నాకు తెలిస్తే చాలు. దీనికి విరుద్ధంగా నా ఏ జ్ఞానము నాకు అవసరం లేదంటున్నాడు. అందుకే నేను సమస్తము పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. తర్వాత మీరు చూసినప్పుడు పరిశుద్ధాత్మ బలము ప్రతి విశ్వాసికి వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ శక్తి అన్నప్పుడు చాలామంది అనుకుంటారు అది పెంతకోస్తుళ్ళ తాతసోం అని కాదు. అది విశ్వాసులందరికీ వాగ్దానం చేయబడినది. హల్లెలూయా. ఇట్స్ ప్రామిస్ టు యూ. ఇఫ్ యూ డూ నాట్ పొజెస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యు ఆర్ ఎట్ ఎ లాస్. నీవు నష్టపోతావు. నువ్వు పొందుకోవాల్సింది, నీవు రక్షణ పొందిన విశ్వాసి అయితే నువ్వు అర్హుడవు దాని. నువ్వు అడగాలి, మీరు చెడ్డవారై ఉండి మీ బిడ్డలకు మంచి ఈవులను ఎరిగి ఉంటే పరలోక తండ్రి అయిన నేనెందుకు మీకు పరిశుద్ధాత్మను ఇవ్వను అని అడుగుతున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడి. కాబట్టి రోజు అడగాలి, ప్రతిరోజు విశ్వాసి అడగాలి. ఉదయం లేవగానే నాకు రేషన్ కావాలి, బియ్యం కావాలి, నాకు ఇల్లు కావాలని అడిగేదానికంటే కదా. చాలామంది ఈ సమయం వేస్ట్ చేస్తారు, నాకు వాహనం కావాలి, నాకు అవన్నీ మీకు ఇస్తాడు దేవుడు. నువ్వు హోటల్కి వెళ్ళి ఇడ్లీ కొనుక్కుంటే ఆటోమేటిక్ నీకేమిస్తాడు, చట్నీకి వేరే డబ్బులు కడుతున్నావు, ఇడ్లీతో పాటు ఏమిస్తాడు? ఇడ్లీకి వేరే బిల్లు, చట్నీకి వేరే బిల్లు కాదు, ఇడ్లీతో పాటు ఆటోమేటిక్ నీకు చట్నీ వస్తుందా లేదా చెప్పండి. అలాగే మీరు దేవుని రాజ్యం నీతిని వెతికితే మీకు కావలసిన ఈవులన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు అడిగే అవసరమే లేదు. అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధిక చేయ శక్తి గల ప్రభువైన. కాబట్టి యూ షుడ్ నో ద పవర్ ఆఫ్ ద క్రాస్, పవర్ ఆఫ్ ద రిజరక్షన్,
పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇంకా మీకు రానున్న దినాలు, ఎందుకంటే మీకు థాలీ భోజనం పెడుతున్నాను, ఆ ఇస్తరాకులు ఇస్తారు కదా, కొద్దిగా చట్నీ వేస్తారు, కొద్దిగా స్వీట్ పెడతారు, ఇంకొక కర్రీ పెడతారు, చిన్న 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 చిన్నవి పెడతారు. దాని తర్వాత మెయిన్ రైస్ మీకు సర్వ్ చేస్తారు, దాంట్లో ఇంకా కర్రీ సర్వ్ చేస్తారు కదా. అలా తృప్తికరమైన హోల్సమ్ ఫుడ్ ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను, ప్రేరేపింపబడ్డాను, దేవుని స్తోత్రం. అయితే మరి ఈరోజు నేను ఇచ్చే ప్రసంగం అంశం, భయపడకుడి ధైర్యం తెచ్చుకొనుడి నేనే అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన ఆ సందర్భాన్ని మీకు వివరించాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో శిష్యులు యేసు ప్రభు సముద్రం మీద నడవడం చూసి భూతమని భయపడతారు. చూడండి, మన జీవితంలో కూడా ఇలాగే భయపడతాం. అసలు ఇది మనకు కనబడదు కన్నులకు, భయం చేత కన్నులు కప్పుకొని ఏవేవో మనము ఊహించుకొని వణికి చస్తూ ఉంటాం. అలా అవసరం లేదు, విశ్వాసి నడక విశ్వాసంతోనే ఉండాలి. గురి యేసు ప్రభు. అందుకే పౌలు భక్తులు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఎవరిని చూడమంటున్నాడు, విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడమంటున్నాడు. అయితే మరి శిష్యులు భయము ఆందోళన, గాలి పెను తుఫాను, ఆ మబ్బులు చీకటి కప్పిన మేఘాలు వారు పయనించే నావ తలక్రిందలు అవుతుంటే భయపడిపోయినారు. అప్పుడు ప్రభు లేడు, ప్రభు మరి ఒక చోట ప్రార్థన చేయడానికి ఆ నది అవతల ఉన్నాడు. అయితే భయపడుతున్నారు, అప్పుడు ప్రభు వారికి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు భూతం అనుకుంటారు, భూతం అనుకొని మరీ భయపడతారు. అప్పుడు యేసు ప్రభువుకు మాట అంటాడు. 14 మత్తయి సువార్త 24 నుంచి చదువుతున్న, అప్పటికి ఆ దోనె దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, సముద్రం అది, సముద్రం మీద నడుస్తున్నాడు యేసు ప్రభు. అయితే వారు తొందరపడి భయపడుతూ భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే, భయపడకూడని వారితో చెప్పాను. ధైర్యం తెచ్చుకోవాలన్నమాట. ఈ పరిస్థితి తారుమారుగా ఉన్నా, భయము నీకు సంభవించిన మరి చేతగాని సమయంలో ధైర్యపడొద్దు, ధైర్యం తెచ్చుకోవాలంట. ధైర్యం తెచ్చుకోవాలంటే అర్థం ఏంటి, నీకు లేదని అర్థం. నీకు లేనిది ఒకటి తెచ్చుకుంటావు కదా, ఒక సరుకు అయిపోయింది ఇంట్లో, నువ్వు వెంటనే పోయి కొట్టుకుపోయి తెచ్చుకుంటావు. అలాగే నీకు క్లిష్టమైన పరిస్థితుల్లో గాలి తుఫాన్ లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యం చెడిపోతుంది. ఫస్ట్ థింగ్ ఎ పర్సన్ లూజెస్ అమిడ్స్ట్ టర్మాయిల్ ఈజ్ కరేజ్. కానీ నన్ను అడిగితే నువ్వు ఏది పోగొట్టుకున్నా, ఎటువంటి పరిస్థితి అయినా ధైర్యం పోగొట్టుకోకూడదు. ఆ ధైర్యం ఎలాగొస్తుందంటే దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారానే వస్తుంది. యేసు ప్రభు ఇక్కడ మాట అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు భయపడకండి, నేను భూతం కాదు, నేను మీ ప్రభువును, నేనే, మీరు భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఎంత బాధలో భయాల్లో ఒక మంచి మాట ఎంత సంతోషాన్ని ధైర్యాన్ని కలిగిస్తుంది కదా. దాని మీద మనము ధ్యానించబోతున్నాము. మరి దానికి ముందు ఒక చిన్న మాట సిలువను గురించి, చిన్న మాట పునరుద్ధానం గురించి. ఇవి సత్యాలు అన్నమాట. దీస్ ఆర్ ట్రూత్స్ దట్ కెన్ ప్రివెంట్ ద బిలీవర్ ఫ్రమ్ ఫియర్. సిలువ ఒక శక్తి, నేను చెప్పినాను కదా, సిలువను గురించి నువ్వు ప్రతిరోజు ధ్యానించాలి, కొద్దిసేపు అన్న ధ్యానించాలి, ఒక 5 నిమిషాలన్నా ధ్యానించాలి. దట్ గివ్స్ యు లాట్ ఆఫ్ పవర్. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనం, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. అయితే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, 1 కొరింథీ 2వ అధ్యాయం 1 కొరింథీయన్స్ 2 చాప్టర్ పౌలు చెప్పిన మాట ఇది. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతోను కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడను కాను. నేనే వాక్శక్తి ఉపయోగించలేదు, వాక్చాతుర్యంతో మీ దగ్గరికి రాలేదు, నాకు జ్ఞానాతిశయము లేదు. నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప
మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటాను. లుక్ అట్ హిస్ కమిట్మెంట్, డెడికేషన్, గోల్ ఏంటంటే నేను మీతో నా వాక్శక్తి ప్రదర్శించుకోవడానికి కాదు నా ఉద్దేశం, మీరు సిలువను గురించిన శక్తి నేర్చుకోవడమే నా ఉద్దేశం. నేను మీ మధ్యలో ఉన్నప్పుడు సిలువ వేయబడిన యేసును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నేను నిశ్చయించుకుంటుని. ఐ డోంట్ వాంట్ నో ఎనీథింగ్ అదర్ దాన్ ద పవర్ ఇన్ ద క్రాస్. ఎంత మంచి మాట కదా, హల్లెలూయా చెప్దామా. పునరుద్ధానం గురించి ఒక మాట మనం ధ్యానిద్దాం. అది యోహాన్ సువార్త 11వ అధ్యాయం. ద గ్రేట్ థింగ్ అబౌట్ క్రిస్టియానిటీ, అబౌట్ క్రైస్ట్ ఈజ్ జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అండ్ ద థర్డ్ డే హీ రోజ్ అప్, హీ కాంకర్డ్ డెత్. మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? ప్రపంచంలో ఎవరు కూడా మరణాన్ని గెలవలేరు యేసు ప్రభు తప్ప. నీవెందుకు భయపడకూడదంటే యేసు క్రీస్తు నీ కొరకు మరణించినాడు, తిరిగి పునరుద్ధానుడైనాడు. ఈజ్ అ లివింగ్ గాడ్. దేవుళ్ళు దేవతలనే పేర్లతో ఎంతోమంది వచ్చినారు, ఎవరు కూడా మరణాన్ని గెలవలేరు. యేసు ప్రభు మరణాన్ని గెలిచినాడు నీ కొరకు నా కొరకు. రక్షణ ఎలా పొందాలి? యేసుక్రీస్తు నీ పాపల నిమిత్తం మరణించినాడని, మూడవ రోజు ఆయన మృత్యుంజయుడైనాడు, ఆయన సదా జీవిస్తున్నాడని, నీకు కూడా నిత్య జీవం ఇస్తాడనే విశ్వాసమే రక్షణ పొందడము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీకు నిరీక్షణ ఉన్నది ఈ లోకం అయిన తర్వాత దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్, సదా యేసుతో నువ్వు ఉంటావనే గొప్ప నిరీక్షణ. యేసు ప్రభు మార్తాతో ఒక మాట అంటాడు, యోహాన్ సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మార్త మరియలు ఏడుస్తూ ఉన్నారు. మార్త చాలా చురుకైన స్త్రీ, మరి అయితే ఒక దగ్గర కుర్తుటబడి ఉండి యేసు పాదాల దగ్గర గడపడం మనకు చాలా ఇష్టం. మార్త పర్సనాలిటీ ఇస్ డిఫరెంట్. ఎప్పుడు తొందరపాటు, ఎప్పుడు హడావుడి, ఎప్పుడు చురుకుగా ఉంటుంది. ఆమె పరిగెత్తుకొని వచ్చింది, యేసు నువ్వు ఇంత ఆలస్యం ఎందుకు చేసినావు, 4 రోజులు అయిపోయింది, నా తమ్ముడు చనిపోయినాడు, పాతి పెట్టబడినాడు అని ఆమె విలపిస్తుంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, నీ సహోదరుడు మరల లేస్తాడా అని అంటాడు అన్నమాట. 24వ వచనం చూడండి, నీ సహోదరుడు మరల లేచిన ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్య దినమున పునరుద్ధానం అందులో లేచినని నేను ఎరుగుదును అంటుంది. ఆమె కూడా తెలుసు పునరుద్ధాన సత్యం, అంత్య దినమున లేస్తారులే, నీ అందు విశ్వాసం ఉంచిన వారు అందరూ చనిపోయినా తిరిగి లేస్తారు కదా అంటుంది అన్నమాట. అప్పుడు యేసు ఒక పెద్ద స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ప్రతి విశ్వాసం, ప్రతి విశ్వాసి హృదయంలో పదిలపరచుకోవాలి. సాతాన్ని ఎదిరించడానికి ఒక ఆయుధం ఇది, నువ్వు చస్తావు, నువ్వు బ్రతుకవు, నువ్వు సూసైడ్ చేసుకో, లేకుంటే నువ్వు అలా మంచం బట్టి ఉండనప్పుడు వెంటనే ఈ మాట మీ మదికి రావాలి, నేను యేసునందు విశ్వాసం ఉంచుతున్నాను, నేనే పునరుద్ధానమును జీవమును, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవుని స్తోత్రం. కొన్ని వాక్యాంశాలు మీరు కంఠపాఠం నేర్చుకోవాలి, లర్న్ బై హార్ట్, ఎందుకంటే అది నిన్ను విపత్తు నుండి, భయం నుండి, ఆందోళన నుండి, కలవరం నుండి విడిపించే వాగ్దానాలే. సత్యం మీరు తెలుసుకుంటారు, ఈ సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. నా ఆయుధాలు ఇవే అన్నమాట, అవే మీకు బయలుపరుస్తున్నాను. ఏదైనా ఇలా భయం వస్తే వాట్ షుడ్ ఐ ఫియర్, హోమ్ షల్ ఐ ఫియర్, గాడ్ ఈజ్ అ లైట్ అండ్ సెలబ్రేషన్ ఆఫ్ మై లైఫ్, వై షుడ్ ఐ ఫియర్, హీఈస్ విత్ మీ, హీఈస్ బిఫోర్ మీ, హీ బిసైడ్ మీ, హీఈస్ సరౌండెడ్ బై మీ, ఐఎమ్ సరౌండెడ్ బై హీమ్, ఐ నీడ్ నాట్ ఫియర్ అని నన్ను నేనే బలపరచుకుంటాను. పునరుద్ధానము నేనే, జీవము నేనే, హీఈస్ లైఫ్ అండ్ రిజరక్షన్. ఇంతవరకు ఈ మాట లోకంలో ఎవ్వరూ పలకలేదు, అంత మరి శక్తిగల మాటలు ఎవరూ పలకలేదు. ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద రిజరక్షన్, అలాగే ఎన్నో స్టేట్మెంట్స్ యేసు ప్రభు పలికినాడు. ఇది కూడా మీకు గుర్తు చేస్తున్నాను, చావు తలంపులు వచ్చినప్పుడు ఈ మాట పలకండి, మీకు జీవము, సమృద్ధి అయిన జీవం కలుగుతుంది. హల్లెలూయా. ఇంకోటి పరిశుద్ధాత్మ గురించి నీకు ప్రతిరోజు నువ్వు ధ్యానించాలి, ఎందుకంటే అది ఇంధనం అని చెప్పినాను. ఇట్స్ ఫ్యూయల్ గివెన్ టు ద బిలీవర్. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా నువ్వు సేవ చేయలేవు, సాక్ష్యం ఉండదు నీకు, పాపంతో ఓడిపోతావు, సాతాను నీ మీద ప్రభుత్వం చేస్తుంది. యు కెనాట్ విన్ యువర్ లైఫ్ వితౌట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకే పరిశుద్ధాత్మను కోరుకోవాలి. పరిశుద్ధాత్మ గురించి సత్యాలు పరిశుద్ధ గ్రంథం నుండి భక్తులు వివరించినప్పుడు తప్పకుండా నేర్చుకోవాలి, పఠించాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, పరిశుద్ధాత్మ బలం అంటే ఇవన్నీ కూడా భయానికి విరుగుడు. రోమా 5:5, ఎందుకనగా ఈ నిరీక్షణ,
ఎవరియందు మన నిరీక్షణ యేసు ప్రభువునందు మన నిరీక్షణ ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుచున్నది దేవునికి స్తోత్రం హల్లెలూయా నేను గమనించింది ఏంటంటే జీవితంలో సమస్యలు చాలా వచ్చి ఆ సమస్యలను ఎదుర్కోలేక భయంతో కుమిలి కుమిలి కృంగిపోయేది ఎందుకంటే నీలో ప్రేమ లేదు డాక్టర్ ఇలా స్టెతస్కోప్ పెట్టి చూస్తాడు కదా హార్ట్ చూస్తాడు లంగ్స్ చూస్తాడు ఎక్కడుంది సమస్య అని ఇక్కడే ఉంది సమస్య ప్రేమ లేని తనము నీ జీవితాన్ని చాలా కష్టాల పాలు చేస్తుంది నేను చెప్పిన లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ చెప్పండి నా మాట లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ యేసు ప్రభు ప్రేమస్వరూపి మరి మనకు జీవితంలో కొందరిని నచ్చదు కొందరు నచ్చుతుంది కొందరు మాటలు వింటే కోపం వస్తుంది సహించలేము భరించలేము మా ఈ వ్యక్తితో జీవితాంతం గడపాలనా అని కొన్నిసార్లు విసుగుదల వస్తుంది కొందరికి వస్తుంది అలా అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి దానికి వీరుకుడు ఏంటంటే ప్రేమ ఎవరి ప్రేమ దేవుని ప్రేమ దేవుని ప్రేమ నీకు వాగ్దానం ఉంది రోమా 5:5లో ఇది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ యేసు ప్రేమ నీ హృదయంలో కుమ్మరింపబడుతుందంట అంటే నువ్వు ఒక వ్యక్తిని నీకు ద్వేషభావం ఉన్న వ్యక్తిని ప్రేమించాలంటే నీకు ఆ శక్తి కావాలి పరిశుద్ధాత్మ శక్తి ఆ ఎదుటివాడు నీకు చేసిన మేలు ఏదీ లేదు అయినా కానీ ప్రేమిస్తున్నావు అయినా కానీ గౌరవిస్తున్నావు అది యేసు ప్రేమ ఆ ప్రేమ కొరకు నువ్వు అడగాలి పొందుకోవాలి అదే పరిశుద్ధాత్మ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యు ఆర్ ఏబుల్ టు లవ్ ద పర్సన్ మోస్ట్ అన్డిజర్వ్డ్ బట్ యెట్ యు లవ్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్ బికాస్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ పోర్డ్ అవుట్ ఇన్ యువర్ స్పిరిట్ దేవునికి స్తోత్రం ఇన్ యువర్ హార్ట్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ పోర్డ్ అవుట్ దట్స్ వై యు ఆర్ ఏబుల్ టు డూ ద ఇంపాసిబుల్ థింగ్ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ నీ హృదయంలో కుమ్మరింపబడుతుంది రోమా 5:5 అది నీ ఉద్యోగ స్థలంలోనే గృహంలోనే భర్తతో కానీ భార్యతో కానీ పిల్లలతో కానీ అల్లుడు కోడళ్ళతో కానీ మనుమలతో కానీ యు ఆర్ ఏబుల్ టు ఈజీలీ ఫర్గివ్ అన్ లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ బికాజ్ ఇట్స్ ఎ పవర్ ఇట్స్ ఎ గ్రేట్ పవర్ నన్ను అడిగితే అది చాలా గొప్ప శక్తి ఆ శక్తిని పొందుకోవాలి అప్పుడు నీకు భయం ఉండదు చూడండి పిచ్చి పిచ్చి భయాలన్నీ కూడా ఇట్ మెల్ట్ అవే లైక్ ఐస్ అందుకే పర్వతములు నీ సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నియమాల్లో ఉంటావో అప్పుడు ప్రార్థన చేస్తావో పర్వతము లాంటి సమస్యలు కూడా మైనం వల్ల ఏమైపోతుందంట కరిగిపోతుంది ఒక 6 లీడర్స్ వచ్చినారు నన్ను కలవడానికి ఇక్కడ మీరందరూ వెళ్ళిపోయినా నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను చాలామంది కొరకు అప్పుడు వాళ్ళు వచ్చినారు వాళ్ళు నన్ను ఒక ప్రశ్న అడిగినారు మీరు ఏ విధంగా చేస్తున్నారు ఇదంతా మీకు ఆటంకాలు లేవా అని అడిగినారు ఒక నాకెందుకు ఆటంకాలు ఉండవు ఒక పర్వతం ఎక్కాలంటే కష్టమే కదా జారి పడడం ఈజీ కానీ ఎక్కడం చాలా కష్టం అవును ఆటంకాలు ఉంటుంది అవరోధాలు ఉంటుంది అడ్డులు ఉంటాయి ఈ తర్కం ఉంటుంది క్రిటిసిజం ఉంటుంది నేను ఇవన్నీ లెక్క పెట్టాను ప్రభు ప్రేమ చేత నింపబడినప్పుడు మై పాత్ ఈజ్ వెరీ లైట్ అండ్ ఈజీ దేవునికి స్తోత్రం హల్లెలూయా అసూయ పరులు ఉంటారు ద్వేషకులు ఉంటారు మేము చేయలేంది ఏమి ఎలా చేస్తుంది ఎలా చేస్తుంది నేను ఎలా చేస్తాను ఒంటరిగా నాకు ఎవరు తోడున్నారు దేవుడు తోడు ఆయన నన్ను బలపరిచి వాడుకుంటున్నాను ఆయనే సమస్తం చేస్తున్నాడు ఏనుగు మీద చిట్టెలుగా కూర్చున్నాడు నేను కూర్చున్నాను అది వంతెన దాటుతూ అన్నదంట ఏనుగు చెవిలో ఏనుగు మీద చిట్టెలుగా కూర్చుని అన్నదంట బా మనం ఇద్దరం కలిస్తే ఈ వంతెన దాటగలుగుతున్నాము కదా అన్నదంట అయితే ఏనుగు బయటకు వచ్చి అన్నదంట సరే ఇప్పుడు నేను రాను నువ్వే పోయిరా అంటే అలాగుంటుందన్నమాట అండ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ హల్లెలూయా నీ కుటుంబ జీవితము క్షేమంగా ఉండాలంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కావాలి దేవుని సన్నిధి కావాలి నీ సేవా జీవితము నీవు చేయగలిగేలాని ఆటంకాలన్నీ ఎదుర్కోవాలి శ్రమలు తట్టుకోవాలంటే నీకు దైవ సన్నిధి చాలా అవసరం దైవ సన్నిధి అందరితో ఉంటుందా ఉండదు దేవుని నియమాల ప్రకారము పరిశుద్ధ గ్రంథ ప్రకారము నీవు మాటను ధిక్కరిస్తే దేవుని మార్గాన్ని వైదొలిగితే దేవుని సన్నిధి నిన్ను విడిచిపెడుతుంది అందుకే మోషే అంటున్నాడు నీ సన్నిధి రాని ఎడల నేను ఈ లక్షలాది జనాన్ని కనానుకు తీసుకుని వెళ్ళలేను నీ సన్నిధి నాకు కావాలి అప్పుడు దేవుడు అంటాడు నిర్గమకాండం 33లో ఉంది మాట నా సన్నిధి నీతో కూడా వచ్చును
హల్లెలూయా మై ప్రెసెన్స్ షల్ గో బిఫోర్ యూ ఆ సన్నిధి అంతా నెరవేరుస్తుంది నువ్వు ఈజీ పాత్ నీ త్రోవ సరళమైపోతున్న మార్గం దాటుతున్నావు అప్పుడు అందరు చూసిన వాళ్ళు అనుకుంటారు ఎలా జరిగింది హౌ కమ్ ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ అవును ఇది మనుషులకు అసాధ్యమే దేవుడు నీ తోడుంటే సమస్తము సాధ్యం ఇవన్నీ నేర్చుకోవాలి మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అయితే మీకు సిలువ సత్యం ఒకటి పునరుద్ధాన సత్యం ఒకటి పరిశుద్ధాత్మ గురించి మీకు తెలియజేసినాను మరి ఈ వాక్యంలో చూసినప్పుడు మత్తయి సువార్త 14 రండి ఇక్కడ శిష్యులు భయపడుతున్నారు ఈ భయం అనేది స్వాభావికమైనది అది పెద్ద వింత కాదు నువ్వు పరిస్థితులకు భయపడినప్పుడు నీకేదో వింత సంభవించిందని ఈ శ్రమలకు తట్టుకోలేనని నువ్వు నిరాశ పడకూడదు ఇది అందరికీ సంభవిస్తుంది భయం అనేది అది స్వభావ సిద్ధమైంది ప్రతికూల పరిస్థితుల్లో భక్తులు భయపడతారని చెప్పినాను కదా భక్తులందరూ భయపడిన వాళ్ళే అందుకే దేవుడు సెలవిస్తున్నాడు మోషే నువ్వు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను యెహోషువా నువ్వు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను పౌలు నువ్వు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను నువ్వు ధైర్యంగా ఉండు అంటే మనము ఈ మట్టి దేహంలో ఉన్నాం కాబట్టి భయం అనేది ఇట్ ఇస్ న్యాచురల్ కానీ దాన్ని గెలవడానికి దానికి వీరు కూడా నేర్చుకుంటున్నాం ఈ 40 రోజులు దేవుని స్తోత్రం ఇక్కడ భయం వచ్చింది శిష్యులకు శిష్యులకు ఎందుకు భయం వచ్చింది అస్తమానం యేసుప్రభుతోనే ఉంటారు కదా యేసుప్రభు మాటలు వింటే ధైర్యం రాదా వీళ్ళు ఎందుకు భయపడినారు వీళ్ళు యేసుప్రభు చూస్తే కూడా గుర్తుపడ్డారా యేసుప్రభు వలల మీద నడిచొస్తే వీళ్ళు ఎందుకు గుర్తుపడ్డారు ఇవన్నీ మనం అడుగుతాం కానీ వాళ్ళు భయాందోళనలో యేసుప్రభు నేర్పిన సత్యాలన్నీ మర్చిపోయినారు యేసుప్రభుతో ఉన్న ఆ చనువు ఆ శక్తి అంతా మర్చిపోయినారు పైగా యేసుప్రభు వాళ్ళని ఉద్ధరించడానికి వస్తుంటే కూడా అలల మీద నడిచొస్తుంటే కూడా దయ్యం అనుకుంటున్నారు భూతమని భయపడ్డారట ఎందుకంటే వాళ్ళకు నమ్మకం లేదు నీకు నమ్మకం లేకుంటే అన్ని భయాలే ఎవ్రీథింగ్ బికమ్స్ ఏ హర్డల్ ఆన్ యువర్ వే వెన్ యూ ఫియర్ చూడండి భయం అనేది నిన్ను నిర్వీర్యం చేసేస్తుంది నీకున్న శక్తిని తొలగించేస్తుంది అందుకే భయపడొద్దు అనే అంశం మీద మాట్లాడుతున్నావు నువ్వు భయపడితే నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకుంటావు లేనివి ఊహించుకుంటావు అది లేదు యేసుప్రభు దేవుడు కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి ఏమనుకుంటున్నారు భూతమని భయపడినారని దేవుడు మేలు చేయడానికి వస్తున్నాడు యేసుప్రభు వారిని ఉద్ధరించడానికి వారిని ధైర్యపరచడానికి భయంలో ఉన్నారని గ్రహించినాడు ప్రార్థన చేస్తున్న యేసు లేచి అలల మీద నడిచి వీళ్ళ దగ్గరకు వస్తున్నాడు ఆయన కానీ మీరు గుర్తుపట్టడం లేదు కొన్నిసార్లు దేవుడు ఎంత దీవించినా అర్థం కాదు మనిషికి దేవుడు ఎన్ని మార్గాలు తెరిచినా వారికి అర్థం కాదు ఇలాంటి ఎన్ని కూడికలు పెట్టినా భక్తులు ఎంత ప్రయాసపడి ప్రసంగాలు ఇచ్చినా వారి కన్నులు ఇంకా మూతపడి ఉంటుంది ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏం కలగజేసింది గుడ్డితనం కలగజేసింది గుడ్డితనం అనమాట ఇది ఆత్మీయ గుడ్డితనం దీని మీద కూడా ప్రసంగం చేసినాను యూట్యూబ్ వెతకండి మస్తు ప్రసంగాలు ఉంది మీ తరతరాలకు సిద్ధపరిచినాను వాక్యం మీ మనుమళ్ళు మునిమనుమళ్ళు వారి మనుమళ్ళు కూడా చదవడానుకున్నంత వాక్యం యూట్యూబ్లో పెట్టినాం సంతోషం ఉందా మీకు అయితే హల్లెలూయా నేను కూడా ఒంటరి కూర్చొని నా రూమ్లో కూర్చొని చప్పట్లు కొడతా కొన్నిసార్లు ఎందుకంటే పెద్ద చికిత్స అంటే చచ్చిపడిన నరాలన్నీ రివైవ్ అవుతుందంట సిలువను గురించి ధ్యానిస్తాను మళ్ళీ పునరుద్ధానం గురించి ధ్యానిస్తాను పరిశుద్ధాత్మ గురించి ధ్యానిస్తాను కొన్నిసార్లు విశ్వాసం గురించి ధ్యానిస్తాను కొంచెం ఉపవాసం గురించి ధ్యానిస్తాను ఇక నేనే కొట్టుకుంటాను చప్పట్లు దేవుని స్తోత్రం హల్లెలూయా చూడండి ఎంత శక్తి ఉద్భవిస్తుంది యువర్ మైండ్ విల్ బికమ్ లైట్ అండ్ హార్ట్ విల్ బి ఫిల్ విత్ కరేజ్ అంటే ఇది ఆజ్ఞ యాక్చువల్లీ కీర్తన 47లో ఉంది కదా సర్వజనులారా మీరు చప్పట్లు కొట్టండి అంటే దేవుని స్తుతిస్తున్నామని అర్థం అయితే మరి వీళ్ళకు భయం ఎందుకు జీవితం చాలా చిన్నది యు ఆర్ కాంప్లికేటింగ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని ఒక నరకంగా మార్చుకుంటున్నాను అదే చాలా బాధాకరం బైబిల్ కొనుక్కుంటారు చాలా ఎక్స్ప్లెనేటరీ బైబిల్స్ కొనుక్కుంటారు నా గదిలో నిండా బైబిల్స్ ఉంటుంది రకరకాల బైబిల్స్ నాకు ఎందుకు అది ఒక సరదా అందరూ చీరలు కొనుక్కుంటారు కదా నేను బైబిల్ కొనుక్కుంటాను చీర జనిగిపోతుంది కానీ దేవుని వాక్యం నిరంతరము నిలుస్తుంది ఐ లవ్ టు పర్చేస్ బైబిల్స్ ఐ లవ్ టు ప్రెజెంట్ ఇట్ టు డిజర్వ్డ్ పీపుల్ అలా చాలామంది పాస్టర్లుగా మారిపోయినారు నేను ఎవరికైతే స్టడీ బైబిల్ ఇచ్చినానో వాళ్ళందరూ ప్రీచర్స్ అయినారు ఇంకా అవ్వబోతున్నారు దేవునికి స్తోత్రం ఎందుకంటే వాక్యము చావులేదు
ఆకాశము భూమి గతించిపోయినా దేవుని వాక్యము నిరంతరము నిలుస్తుంది. నీ వాక్యము ఆకాశములో నిలకడగా ఉన్నది. దేర్ ఇస్ నో డెత్ ఫర్ గాడ్స్ వర్డ్. అయితే భయం ఎందుకు వస్తుంది? మరి ఇంత ప్రశస్తమైన వాగ్దానాలు అన్నీ ఉన్నాయి కదా నీ ముందు, ఎందుకు? నేను పోయిన శిలో ధ్యానాల్లో కూడా చెప్పినాను, అన్ని సూత్రాలు తెలుసు కానీ అప్లై చేయడము రాదు. అన్నీ తెలుసు, దేవుడు గొప్పోడు అని, దేవుడు శక్తిమంతుడు, దేవుడు ఐశ్వర్యవంతుడు, నా అవసరతలు అన్నీ తీరుస్తాడు, దేవుడు నాకు భక్తినిస్తాడు, శక్తిని అన్నీ బలిస్తారు చిలుక పలికినట్టు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ బికమ్ ఏ జీరో. వై? అది అమల్లోకి తేవడానికి ఉన్న తర్బీదు సంఘం ఇవ్వడం లేదనిపిస్తున్నారు. సంఘం చాలా శాస్త్రాలు బోధిస్తుంది కానీ విశ్వాసులకు బ్రతక నేర్పియదు. ఎందుకు? బ్రతకడానికి నేర్పియాలి, లైఫ్ అప్లికేషన్ ఇవ్వాలి విశ్వాసుకి. అప్పుడే ఆ విశ్వాసి అన్ని పరిస్థితులు తట్టుకొని నిట్టారుగా నిలబడి సాక్ష్యం వహిస్తాడు. దేవుని స్తోత్రం, అన్ని శాస్త్రాలు తెలుసు, నీ గీత శాస్త్రం తెలుసా అని ఒకడు అన్నాడంట, పెద్ద ఒక వేదాంతి. నదిలో ప్రయాణం చేస్తూ ఆ నావ నడిపించేవానికి అడిగినాడంట, నీకు ఈత శాస్త్రం తెలుసా అంటే, అయ్యా నాకు ఈత శాస్త్రం రాదు, నేను చదువులేని వాడిని అన్నాడు. నీ జీవితంలో సగం వ్యర్థమైపోయింది అన్నాడు. అంతలో పెద్ద తుఫాన్ వచ్చింది. అప్పుడు ఇతను అడిగినంట, నీకు ఈత కొట్టడం తెలుసా అని అడిగినట్టు. నాకు ఈత శాస్త్రం తెలుసు కానీ ఈత కొట్టడం రాదన్నాడు. అయితే నీ పూర్తి జీవితం ఏమవుతుంది ఇప్పుడు? పోతుంది, నువ్వు చనిపోతావు, నేను బతుకుతాను. ఎందుకంటే నాకు ఈత శాస్త్రం తెలియకుండా నాకు ఈత కొట్టడమో తెలుసు. అలాగుంటే చాలామందికి శాస్త్రాలు చాలా తెలుసు కానీ దాన్ని ప్రయోగించడానికి రాదు. నాకు ఒక స్నేహితురాలు ఉండింది, ఆమె దగ్గర చిన్న బుక్లు అన్ని ఫార్ములాస్, మేము మ్యాథమెటిక్స్ స్టూడెంట్, నాకు ఒక ఫ్రెండ్ ఇంటర్మీడియట్లో, అన్ని ఫార్ములాస్ అన్నమాట. నేను ఎప్పుడు ఆశ్చర్యపడేది ఈమెకు తప్పకుండా ఈసారి హై మార్క్స్ వస్తుండొచ్చు అని. ఎప్పుడు చూసినా చిన్న బుక్ పెట్టుకొని పట్టి కొట్టేదాను. పరీక్ష రానే వచ్చింది, ఈమె కూడా కాన్ఫిడెంట్గా ఉంది, నాకేమో ఈమెను చూస్తే భయం అవుతుంది. ఈమెకి మాకు ఎప్పుడు పోటీ ఉండేదాను, ఈమెకు వస్తుంది నాకు రాదేమో అనుకున్నాను. కానీ పరీక్షలో నాకు మంచి మార్కులు వచ్చినాయి, ఆమెకు 0 వచ్చింది. ఏడుస్తూ ఉంది ఒకరోజు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆమెకు అన్ని ఫార్ములాస్ తెలుసు కానీ ఎక్కడ ఏది అప్లై చేయాలనో తెలియదు. ఎంత విచారం కదా. ఆమె ఫార్ములాసే నేర్చుకోవడం తెలుసు ఆమె, షీ డజంట్ నో టు అప్లై. మాకు తెలిసిన ఫార్ములాస్ అంతా ఎలాగ అప్లై చేయాలనే ప్రతిరోజు నేను మ్యాథమెటిక్స్ పేపర్లు మా అమ్మ తెచ్చి ఇంత బండ్లు వైట్ పేపర్స్ పెట్టేది, చేసుకో లెక్కలు చేయి లెక్కలు చేయి, ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. కార్యసాధన, కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. నీకు దేవుని వాక్యం తెలుసు, వాగ్దానాలు తెలుసు కాదు, అది ఎట్లా అప్లై చేయాలి నీ జీవితాన్ని? హౌ యూ షుడ్ యూజ్ గాడ్స్ వర్డ్, రైట్ వర్డ్ అట్ ద రైట్ టైం. లేకుంటే నువ్వు భయపడతావు, చిన్న జీవితాన్ని చాలా కాంప్లికేట్ చేసుకుంటారు. నేను చెప్పినాను కదా చాలా కలవరం, ఎందుకు కాకి ఎప్పుడు కలవరమే, ఎందుకంటే చాలా కిందికి ఎగురుతుంది. కావు కావు కావు, ఇలాగే విశ్వాసులు కావు కావు కావు, అది లేదు ఇది లేదు అది లేదు, అది భయం ఇది భయం ఇది భయం. అందుకే విశ్వాసిని దేవుడు పక్షిరాజుతో పోల్చినాడు. పక్షిరాజుల వలె వారు ఏం చేస్తారంట, రెక్కలు కొట్టుకుంటారా, రెక్కలు చాపి. పక్షిరాజుకు గ్లైడింగ్ తెలుసు అన్నాడు, గ్లైడ్ ఇట్ గ్లైడ్స్ అంతే, అది కూడా ఎంత ఉన్నతమైన శిఖరాల్లో ఎగురుతుంది, అది రప్పరప్ప కొట్టుకోదు, చాలా ఉన్నతమైన హైట్స్లో ఏది, అది గ్లైడ్ చేస్తానమాట ఎంత సునాయసంగా హాయిగా. అది సుడిగాలి కొరకు ఎదురు చూస్తుందంట పక్షిరాజు. చాలా వింత, పక్షిరాజు అనే పుస్తకం రాసి పెట్టినాను స్టాల్లో, మీరు కొనుక్కొని చదవండి. అది పక్షిరాజుల వలె నేను ఎందుకు పోల్చినాడు, నాకు కొంత ఇట్ వాజ్ ఏ ట్విస్ట్ ఇన్ మై బ్రెయిన్, ఐ హ్యావ్ టు డూ సమ్ రీసెర్చ్ వై ఏ బిలీవర్ ఈజ్ కంపేర్ టు ఈగల్ అని రీసెర్చ్ చేసినప్పుడు దొరికింది నాకు. అంటే దానికి శ్రమలంటే చాలా ఇష్టం అండి. ప్రతి సుడిగాలిలో పక్షిరాజు చాలా ఆనందిస్తుంది, ఎందుకంటే ఈ సుడిగాలి చేతనే ఆ మొమెంటం ఆ ఫోర్స్ చేత అది ఇంకా పైకి ఎగురుతుందంట. హల్లెలూయా, ఇంకా పైకి ఎగురుతుందంట. దానికి ఆ గగన విహారంలో అలాగూ తన రెక్కలు వదిలేసి కొట్టుకోదు, గ్లైడ్ చేస్తుందంటే సునాయసంగా ఎగురుతుంది. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారంట.
వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి కిందకి ఎగురుతారా, కాకిలాగా అల్లరి చేస్తారా, కాకిలాగా రెక్కలు టపటపటపటప కొట్టుకుంటారా, పైకి ఎగురుతారా, రెక్కలు చాపి పైకి ఎగిరి వారు అలయక సుమ్మసిల్లక సాగిపోతారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్షిరాజుతోటి ఇంకొక మర్మం ఉంది. పక్షిరాజు దేని భయపడదు, ఇట్ ఫియర్స్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. దాని ప్రధాన శత్రువు సర్పం. ఆ సర్పము బారిన పడకుండా గుడ్లు ఎక్కడ పెడుతుందంటే పర్వత శిఖరం మీద గూడు కట్టుకుంటుంది. దాని గూడు కట్టడానికి లోకంలో ఏ ఇంజనీర్ పనికిరాడు. ఇంత కాంప్లికేటెడ్ నెస్ట్ కట్టుకుంటుంది, ఇంత జ్ఞానం అనమాట దాన్ని. అయితే అది గూడు ఎంత బలమైన గూడు కడుతుంటుందంటే తన గుడ్లు పిల్లల వేసే ఆ గుడ్లు ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ ద సర్పెంట్. ఎందుకంటే ఈ సర్పెంట్ చాలా యుక్తంగా లేదు. సర్పం సాతానుకు సాదృశ్యంగా ఉంది కదా, ఎంత ఎత్తున కట్టుకున్నా అక్కడికి కూడా పోతుందంట సైతాన్. ఎంత భక్తి ఉన్నా భక్తుల దగ్గరికి కూడా ఏది పోతుంది, సాతాను పోతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా వచ్చేసింది కదా, ఆది ఖాండంలోనే వచ్చేసింది పడగొట్టడానికి. అయితే ఇదేం చేస్తుందంటే పక్షిరాజు భద్ర శత్రువు అన్నమాట. సర్పాన్ని చూస్తే రాణిలే ఉండనిలే. చాలామంది విశ్వాసులు ఇలాగనే పాపాన్ని ఇన్వైట్ చేస్తారు. అందరు పాపం చేస్తే మేము ఒక చిన్న పాపం చేస్తే ఏమవుతుంది, రా రా అంటుందా. సర్పాన్ని చూస్తే మాత్రం విడిచిపెట్టేది లేదన్నమాట. ఒక్కసారి చాలా బలమైన బరువైన పక్షి, ఇంత బరువైన పక్షి ఆకాశంలో ఇంత లైట్కి ఎగురుతుందో అది కూడా నాకు అర్థం కాలేదు. అది ఏం మెకానిజం దేవుడు పెట్టినాడు దాని రెక్కల్లో ఉన్న గొప్ప శక్తి. దాని ఎముకలన్నీ రెక్కల్లో వృత్తాకారంలో ఉంటుందంట, సర్కిల్లాగా. అదేదో ఛేదించుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట సుడిగాలిని. అయితే ఎంత బరువు దానికి ఎగురుతుంది అది. మరి ఇది సర్పాన్ని చూసినప్పుడు ఏం చేస్తుందంటే ఒక్కసారి బలంగా దాని మీద వచ్చి ల్యాండ్ అవుతుందండి. దీని గోర్లు ఎంత పదురుగుంటుంది అంటే కత్తి కంటే షార్ప్ అనమాట గోర్లు. ఆ సర్పం యొక్క పొట్ట తీల్చేస్తుందండి, మట్టు పెట్టేస్తుంది అనమాట, చంపని వదిలిపెట్టదు అనమాట. ఎందుకంటే అది తన పిల్లలు తినడానికి వచ్చింది. మీకు అంత రోషం ఉందా మీ పిల్లల గురించి? ఏడా పొద్దున్న లేచి రమ్మంటే చేత కాదు, ప్రార్థన చేయమంటే అంత చేత కాదు, ఉపవాసం ఉండమంటే ఇంకా చేత కాదు. మీరెట్లా మీ పిల్లలను బాగు పుచ్చిపరి చేస్తారు? పక్షిరాజు రోషం చూడాలి, పిల్లలను కాపాడుకుంటుంది అది, గుడ్లు కాపాడుకుంటుంది, పొట్ట మీద వాళ్తుంది అంతే. అంత పెద్ద సర్పం, ఇంత పెద్ద నాగుపాము ఎన్ని మీటర్లు ఉంటుంది, కొన్ని బలమైన ఘట సర్పాలు ఉంటాయి కదా, పక్షిరాజును దాటిపోలేదు అది, కొట్టి పడేస్తుంది అన్నమాట, చంపేస్తుంది. ఇంకటి అంత పదును, అంత శక్తి, ముక్కు ఎంత తేజ్ ఉంటుంది అనుకున్నావు, ఆ ముక్కుతో ఒక్కడు కొట్టిందంటే హేగులు బయటికి రావాలి, అంటే అంత శక్తి. భయపడకూడి అనే అంశం అందుకే ఎన్నుకున్నాం. అన్ని భయం నేను అన్నా కదా, అంత భయం. భయం ఒక్కవేళ నువ్వు కాంకర్ చేసినావు అంటే బా, యూ విల్ రూల్ ద వరల్డ్. యేసుక్రీస్తు బీజం నీలో ఉంది, ఆయన అన్నిటినీ గెలిచినాడు, ఏ పాపం నీ మీద ప్రభుత్వం చేయదు. పైగా నీకు యేసు శక్తి నీకు లభిస్తుంది, ఆవరిస్తుంది, నువ్వు అన్నిటినీ గెలిచే శక్తి నీకు ఉంటుంది. దేని భయపడవు నువ్వు? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన నేను భయపడను అంటున్నాడు. మనం పాటలు పాడతాం చాలా మంచి రాగంతో, నేను భయపడంత భయమే గుండెలో సాగిపోదు అంటాం, ఆగిపోతూ ఉంటాం. అన్ని ఉల్టా పనులు మనది, మన అంటే నాది కాదు మీది. మీకు అంత ధైర్యం లేదు, పొందుకోవాలి ధైర్యాన్ని. ఎంతమందికి ధైర్యం కావాలి చేతులు ఎత్తండి, నాకైతే ఇంకా కావాలి. హల్లెలూయా, అట్టి చెప్దామా, హల్లెలూయా. నేను దేనికి భయపడనని చెప్పండి, నేను కేవలం దేవునికే భయపడతానని చెప్పండి. పరిస్థితులకు నేను భయపడాను, రోగానికి నేను భయపడాను, సాతానుకు అసలే భయపడాను, ధైర్యం తెచ్చుకుంటాను. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు మీరు ఎందుకు భయపడుతున్నారు, ధైర్యం తెచ్చుకోండి, అలల మీద నేను నడిచినట్టు మిమ్మల్ని కూడా నడిపిస్తాను. రమ్మంటున్నాడు కదా, ఎవరిని రమ్మన్నాడు, పేరేంటి? నేను ఎప్పుడు అనుకుంటాను ఈ పేతురు ధైర్యమే లేదని మేమనుకుంటాం, కానీ పేతురే చాలా ధైర్యవంతుడండి. ఆ 12 మందిలో అలల మీద అడుగు పెట్టడానికి ఎవరికి ధైర్యం ఉంది? పేతురుకే ఉంది ధైర్యం. పేతురే ఆశిస్తున్నాడు, అడుగుతున్నాడు,
ప్రభువును పేతురు ప్రభువా నీవేవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మనెను నీవే కదా అయితే నేను వస్తాను నేను కూడా నడుస్తాను నీలాగా ఏ గమనుడు కూర్చో దోనెలో నా అంత శక్తి నీకు లేదన్నాడా యేసుప్రభు అలాగా ఎప్పుడు అన్నాడు ఏ లీడర్ ఆల్వేస్ మేక్స్ అదర్స్ లీడర్స్ నేను నేర్చుకున్నాను దీని ద్వారా నా ఎంత విశ్వాసం ఉంచుకోడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు హల్లెలూయా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంటే నువ్వు అనేకులను తయారు చేయగలుగుతావు ప్రభు చేసిన కార్యాల కంటే ఎక్కువ చేయగలుగుతావు యేసుప్రభు ఒక్కసారి సిలువలో ఒకటి తక్కువ 39 కొరడాల దెబ్బలు తగిలిందంట ఆయన సిలువలో కానీ 5 మార్లు ఎక్కువగా ఎవరు పొందినారు తెలుసా ఎవరు పౌలు పొందినాడు 5 మార్లు ఎక్కువగా కొట్టబడినాడు 5 times మోర్ దెన్ ద బీటింగ్స్ దట్ జీసస్ రిసీవ్ యేసుప్రభు అంటున్నాడు రమ్మంటున్నాడు ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను హల్లెలూయా ఎంత అద్భుతం యేసు రమ్మన్నాడు అంతే ఇంకేమి లేదు ఆయన మైండ్లో ఏమి ఎక్కలేదు అప్పటిదాకా యేసు నన్ను రమ్మన్నాడు ఐ ఒబే ద కాలింగ్ ఆఫ్ జీసస్ నేను ఇంక అటు చూడను ఇటు చూడను కళ్ళకు గంతలు పెట్టుకుంటాను గుర్రానికి కళ్ళకు గంతలు ఎందుకు పెడతారు అనుకున్నారు మీరు ఎటు చూడొద్దు ముందున్న చూసి ఏం చేయాలి అది పరిగెత్తాలి అంటే అలాగూ విశ్వాసంతో నీళ్ల మీద అడుగు పెట్టినాడు పేతురు కానీ ఇక్కడ ఒకటి సంభవించింది అలాగే యేసుప్రభుని చూస్తూ ఆ అలల మీద నడిచే శక్తి యేసు నుండి పొందుకొని నడవగలిగి యేసుతో చేయగలిపేది కానీ మధ్యలో ఏమైంది 30 వచనం చదవండి దేన్ని చూసి భయపడినాడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అంటే అటు ఇటు గాలిని తుఫాన్ని సమస్యలను క్లిష్ట పరిస్థితులను చూసావంటే నువ్వేమైపోతావు మునిగిపోతావు అని అర్థం సింపుల్ యాజ్ దట్ యేసును చూసినంత మట్టుకు అలల మీద నడుస్తావు దట్స్ కాల్డ్ ఫెయిత్ లుకింగ్ అంటూ జీసస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్ ఇంకేది చూడడం అవసరం లేదు దేవుడు పిలిచినాడంటే నడిపిస్తాడు పిలిచినవాడు నమ్మదగినవాడు ఈ మార్గంలోకి దేవుడు నిన్ను పిలిచినాడా అన్యుల్లో నుండి పిలిచినాడంటే అంతవరకు ఆయన ఏం చేస్తాడు నిన్ను నడిపిస్తాడు నువ్వు బంధువులను చూసి భయపడినావు పూజాలను చూసి భయపడినావు ఇంకెవరినో చూసి భయపడినావు నువ్వు మునిగిపోతావు గాలిని చూచి మునిగిపో సాగి అంటే అంతం లేదు మునిగిపోతాడు హీ విల్ సీ ద బాటం హిట్ ద బాటం గాలిని చూస్తున్నాడు గాలిని సృజించిన సృష్టికర్త వైపు చూడాలి కానీ గాలిని ఎందుకు చూస్తున్నాడు అది మానవ స్వభావం పరిస్థితులకు భయం ఎంత విశ్వాసం ఉన్నా పేతురు ప్రియ శిష్యుడే కదా ప్రియ శిష్యులు ముగ్గురు ఉన్నారు యేసుప్రభు ఎవరది ఇన్నర్ కోర్ ఆఫ్ డిసైపుల్స్ పేతురు యాకోబు వీళ్ళు ఇన్నర్ కోర్ అన్నమాట మరి అంతగా దగ్గరగా ఉన్నాడు యేసుప్రభు శక్తి పొందుకోలేదా ఇతను యేసుప్రభు అంటే ఎవరో తెలియదా యేసుప్రభు నమ్మే బయలుదేరినాడు కదా బయలుదేరినప్పుడు బాగానే నీకు విశ్వాసం ఉండింది కదా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు విశ్వాసము సనగిలిపోయింది భయమైపోయింది పరిస్థితులకు తారుమారైంది ఆ అలలు ఆ నల్లటి మేఘాలు బలంగా వీచే గాలి గాలి చాలా భయంకరమైంది ఒరిస్సాలో మొన్న తుఫాను వచ్చినప్పుడు సైక్లోన్కు పేపర్లో చూసినాను గాలి 170-180 కిలోమీటర్స్ పర్ అవర్ వీస్తుందట గాలి కొట్టుకొని పోతే మనుషులు కూడా కొన్నిసార్లు లేపబడి వెళ్ళిపోతారు ఎక్కడో పడతారు వాహనాలన్నీ కొట్టుకొని పోతారు గాలి పరిశుద్ధాత్మకు చిహ్నంగా ఉంది గాలి దేవుని స్తోత్రం గాలి వంటి పరిశుద్ధాత్మ వీచాలి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ మీద అన్ని సంఘాల మీద నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని స్తోత్రం అంత్య దినముల యందు నా ఆత్మను సర్వజనుల మీద నేను కుమ్మరిస్తాను నో డిస్క్రిమినేషన్ సంఘ భేదము లేకుండా సర్వ జనుల మీద ఆయన ఆత్మ కుమ్మరింపబోతున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక గాలి వంటి గాలి ఎటు వీచినో తెలియదట దేవుని కార్యము నిత్యం చేస్తూనే ఉండాలంట దేవుని వాక్యం నిత్యం విత్తుతూనే ఉండాలంట అది మోలుచునో ఇది మోలుచునో అని అనుకోకూడదంట సమయమందు అసమయమందు దైవ కార్యాలు చేస్తూనే ఉండాలంట దేవుని స్తోత్రం హల్లెలూయా మనం ఈ 40 రోజులు కూడిక పెట్టింది సమయం ఉందా అసమయం ఉందా ఇది అసమయం నందు మనం ఇత్తుతున్నాం ఆయన పంట నిశ్చయంగా కోస్తాం దేవుని స్తోత్రం మనం ఎవరి వైపు మన దృష్టి ఉంది
యేసు వైపు మనం చూస్తున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే గాలిని చూసి భయపడ్డాడు. సంఘానికి మూల పురుషుడు కావాల్సిన వ్యక్తి నేను, లోకాన్ని తలకిందులుగా చేయబోయే వ్యక్తి ఇతను. ఇతను ఒక్క ప్రసంగం చేత వేల ఆత్మలు సంఘానికి చేర్చబడే రాబో కాలంలో అలాంటి మరి పెద్ద పరిచర్లో వాడబోతున్న పేతుడు గాలిని చూసి ఏం చేసినాడు? భయపడ్డాడు. గాలిని చూసి భయపడ్డాడు. ఈ భయమే ఆయన నియంత్రణలో ప్రభు మీద ఎక్కువగా ప్రభు శక్తి మీద ఆధారపడి ఉంటే ఆనాడు మరి యేసు ప్రభువును పట్టుకొని వెళ్ళిపోతుంటే యేసు నెరుగనని 3 సార్లు బొంకినాడు. వీక్నెస్ అనమాట. అందుకే వెన్ యూ డిటెక్ట్ వీక్నెస్ యూ నిప్ ఇట్ ఆఫ్ ఇన్ ద బట్ స్టేజ్. నీలో ఇలాంటి అనుమానం బలహీనత ప్రవేశిస్తే దాన్ని మొగ్గలో నేను ఏం చేయాలి? తుడివేయాలి. అందుకే కదా మీకు యుద్ధోపకరణాలు కూడా నేర్పిస్తున్నాను. దైవశక్తి ద్వారా అది అణిచివేయాలను, లేకుంటే అది పెరిగి చెట్టయి కూర్చుంటుంది, మునిగిపోతాను. కానీ ఇక్కడ పేతురు ఒక మాట, ఒక పని చేసినాడు. ఏం చేసినాడు? 31వ వర్షం మునిగిపోతున్నాడు, భయపడుతున్నాడు. గాలి, తుఫాను, నల్లటి మేఘాలు, చీకటి, ఇవన్నీ భయం కంపితమైనవి. మునిగిపోతుంటే ఒక్క మంచి పని చేసినాడు. 30వ వర్షం చదవండి అందరు. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను. అది ప్రార్థన కాదు, అది కేక. కేక అయితే అందరు వినబడుతుంది కదా. మనం ఉదయం 10 నిమిషాలు మౌన ప్రార్థన చేసినాం, అది ఎవరికి వినబడుతుంది? దేవుని. కేక వేస్తే అందరికీ వినబడుతుంది. ప్రభువా నన్ను రక్షించు. పెద్ద దీర్ఘ 5 మీటర్ల ప్రార్థన, 10 మీటర్ల ప్రార్థన కాదు అది. గాడ్ వాల్యూస్ ఈవెన్ ఏ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ హిస్ చిల్డ్రన్. దేవుని స్తోత్రం. ఒక మాట తన బిడ్డల నోటి నుండి వస్తే కూడా దేవుడు దాన్ని మరి గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు. ప్రభువా నన్ను రక్షించు అంతే. అక్కడ పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నీ కొటేషన్ ఏం పెట్టి చెప్పలేదయ్యా. నువ్వు ఆనాడు ఇలా చేసినావు. కొందరికి ప్రార్థనకు సమయం ఇస్తే అయిపోయింది, ఇంకా పెద్ద బైబిల్ స్టడీ ఉంటుంది అది. పెద్ద ప్రసంగానికి సమయం ఇవ్వకుంటే కసి తీర్చుకుంటారు దేంట్లో, ప్రార్థనలో. అలాంటి దొంగ ప్రార్థనలు చేయకండి, యథార్థంగా చేయండి. మీకు 2 నిమిషాలు ఇస్తే 2 నిమిషాలే చేయండి. నీకు వచ్చిన జ్ఞానమంతా ప్రదర్శించడానికి కాదు ప్రార్థన. ఇక్కడ జెన్యున్ ప్రేయర్, ఏ షార్ట్ ప్రేయర్ ఇస్ సో వాల్యూడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ప్రభు నన్ను రక్షించమని కేకలు వేశాను. యేసు ప్రభు ఏం చేసినాడు? సరే పార్కలాం అన్నాడా? పార్కలాం అని తమిళ్లో ఏంటంటే లెట్ అస్ సీ, వెయిట్, ఓకే ఐ కన్సిడర్ అన్నాడా? 31వ వచనంలో ఏముంది? ఎప్పుడు యేసు ప్రభు స్పందించినాడు? వెంటనే అన్నమాట, వెంటనే. ఐ లవ్ దట్ వర్డ్, వెంటనే. హల్లెలూయా. నీ కష్టకాలమందు నువ్వు మొరపెడితే వెంటనే నిన్ను ఆదుకుంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు వెంటనే. అందుకే ప్రేయర్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఎ క్రిస్టియన్. బిల్లీగ్రామ్ అడిగినారంట, నీ ఇంత గొప్ప పరిచర్యకు మరి కారణం ఏంటంటే? 3 కారణాలు అన్నాడంట. ఏమన్నాడు మీకు తెలుసు కదా? ప్రేయర్, ప్రేయర్, ప్రేయర్. 3 సార్లు కూడా ప్రార్థన అన్నాడు. వెంటనే ప్రభువు స్పందించినాడు. వెంటనే యేసు, మరి యేసు ప్రభు అన్నాడా, నువ్వు భయపడక, నేనున్నా, నువ్వు కొద్ది కూడా ట్రై చేయి, కొద్ది కూడా, కొద్ది కూడా హ్యావ్ మోర్ కరేజ్ అన్నాడా? ఏమనలేదు, అలాంటివి ఏమీ అనలేదు. యేసు ప్రభు ఈజ్ ఆల్వేస్ అట్ అవర్ కాల్, అట్ అవర్ బెకనింగ్. మనం మొరపెడితే వెంటనే నేనున్నాననే ప్రభు. వెంటనే ఆయన చెయ్యి చాపినాడంట. అబ్బా అదెంత గొప్ప చెయ్యి. దేవుని హస్తబలము తన బిడ్డల పట్ల ఎప్పుడు ప్రత్యక్షం చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములను చేయనంట. అందుకే మనం పాట పాడతాం, నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంలో నన్ను నడుపు. మనకు తెలియదు కూడా అసలు చెయ్యి సంగతి ధ్యానిస్తే. ఒకరోజు నేను పరిశుద్ధాత్మ నింపబడిపోయినాను. ఇంకా నేను అంత ఫుల్ స్పిరిట్ నాకు వచ్చేసింది ఏంటంటే అబ్బా దేవుని చెయ్యి గురించి ధ్యానించిన అంతే, ఒక 10 నిమిషాలు. ఏంటో చెయ్యి అంటే మానవుని చెయ్యి, అది భూమికి పునాదులు వేసినా చెయ్యి, అంతరిక్షాన్ని నిలబెట్టినా చెయ్యి, చుక్కలను అమర్చినా చెయ్యి, నన్ను నిన్ను నిర్మించిన హస్తం. అబ్బా ఎంత పెద్ద హస్తం ఇది. ఆ హస్తం నీకు తోడుందండి. ప్రభువా నన్ను రక్షించమన్నప్పుడు వెంటనే చెయ్యి చాపి పేతురుని ఏం చేసినాడు? పట్టుకున్నాడు. నిన్ను విడవను, నేను నిన్ను విడబాయ. మనం పాట పాడతాం మంచి, అందరూ నన్ను విడచీనా. ఇప్పుడు ఇస్తే చాలు, మీరు అందరూ పాడతారు.
కానీ అందరు విడిచినా ప్రభు విడవడు అనే విశ్వాసం నీకుందా లేదా ఉన్నది ఎంతమంది చెప్తారు ఉన్నదని భార్య విడిచినా భర్త విడిచినా పిల్లలు విడిచినా బంధువులు విడిచినా కావాల్సిన వారందరూ నన్ను విడిచినా నా చెయ్యి ఎన్నడూ విడవడు నన్ను బొత్తిగా నాశనం చేయడని ఎంతమంది నమ్ముతున్నారు హల్లెలూయా నా చెయ్యి విడవడు చెయ్యి చాపి పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతీవని అతనితో చెప్పాను ఇక్కడ పర్ఫెక్ట్ టైమింగ్ అండి ఇది టైమింగ్ చూడండి మీరు ఒకవేళ యేసుప్రభు అక్కడ నిలబడి చెయ్యి చాపకుండా ముందే ఈ మాట అన్నాడు అనుకో అల్ప విశ్వాసి నువ్వు ఎందుకు సందేహపడతీవి అది రెండు నిమిషాలైనా మళ్ళీ చెయ్యి చాపితే పేతురు అక్కడ ఉంటాడా అంతలోకి ఏమవుతాడు సముద్రం అంతర్భాగం చూస్తాడు యేసుప్రభు టైమింగ్ గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్ హల్లెలూయా యేసుప్రభు సమయము చాలా పర్ఫెక్ట్ సంపూర్ణమైనది నాకెందుకు జవాబు వస్తలేదు ఇంత చేసినా అంత ఉపవాసం నేనైతే అట్లా లెక్కలు చెప్పాను దేవుని దగ్గర ఐ హావ్ స్టాప్డ్ లాంగ్ టైమ్ బిఫోర్ ఆఫ్టర్ మై ఫెయిత్ గాట్ స్ట్రెంగ్తన్డ్ ఇన్ జీసస్ ఐ నెవర్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఐ జస్ట్ ఈల్డ్ టు హిజ్ విల్ ఇది నీ చిత్తమా ప్రభా నేనున్నాను నీ దాసురాలు నువ్వు ఏం చేసినా నాకు సంతోషం నువ్వు నాకు ఏ కీడు చేయవు సమస్తం నాకు మేలు కొరకే సమకూర్చి జరుగుతావు యువర్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్ కొందరు గొప్ప కావాలని హడావుడి మందిరం కట్టాలని హడావుడి పేరు అక్కడ రావాలని హడావుడి ప్రథమ స్థానం కావాలని హడావుడి అందరు నన్ను రికగ్నైజ్ చేయాలని చెత్తబుట్టిలో పడేయండి అది అంత చెల్లదు దేవుని దగ్గర నీకు ఒక టైమింగ్ ఉంది ఆ టైమింగ్ వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి దేవునికి స్తోత్రం హల్లెలూయా గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఏ అల్ప విశ్వాసి నువ్వు బాగానే ఆరంభించినావు ఇప్పుడెందుకు భయపడుతున్నావు నేను నీకు లేనా ఇవన్నీ లెక్చర్లు చేసినాడు యేసుప్రభు వెంటనే చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ధోనిలోకి నిలిపి అప్పుడు అంటున్నాడు అనమాట అల్ప విశ్వాసి మూడు రకాలు ఉంటాయంట విశ్వాసములు అవిశ్వాసి అల్ప విశ్వాసి గొప్ప విశ్వాసి కూడా ఉన్నారు ఇస్రాయిల్లో నేను ఇంతటి గొప్ప విశ్వాసము చూడలేదంటున్నాను అమ్మాని విశ్వాసము గొప్పది అంటున్నాను తోమాన్ అంటున్నాడు అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా ఉన్నాడు ఇక్కడ పేతురుతో అంటున్నాడు అల్ప విశ్వాసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే చూడండి మునిగిపోతున్న ఒక వ్యక్తిని ప్రభు ఎలాగో నిలబెట్టినాడు ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకోవాలి దేవుని వాక్యాన్ని బట్టి నీవు ధైర్యం తెచ్చుకోవాలి దేవుని స్తోత్రం ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా జీసస్ ఇస్ ఎనఫ్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ ఆయన సరిపోయిన వాడని నువ్వు నమ్మాలి నన్నెప్పుడు కూడా ఆయన సిగ్గుపడనియ్యడని కీర్తనకారుడు అంటాడు నేను ఆయన ఎందు నమ్మిక నించున్నాను ఆయన నన్నెప్పుడు సిగ్గుపడనియ్యాడు హల్లెలూయా అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాను అల్లల్లపై నడచిన నాదు ఏసయ్యా నన్ను ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా అల్లల్లపైనే నడచిన నాదు ఏసయ్యా నన్ను ఆదుకోవయ్యా చెప్పలు కొట్టి ఆరాధిద్దాం అల్లల్లపైనే నడచిన నాదు ఏసయ్యా నన్ను ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా గలిబిలిని నా కలవరాంబులు గలిబిలిని నా కలవరాంబులు తొలగ చేసిన కలుషహరుడా ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా చూతుడాని పిలుపు వింటిని అద్దరికిని పయనమైతిని శూద్ధుడాని పిలుపు వింటిని అద్దరికిని పయనమైతిని రోద్దుపోయిను భయములాయిను రోద్దుపోయిను భయములాయిను ఉద్ధరించ స్వామి రామ ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా
అల్లల పైనే నడచినా నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా నాట నడిసం రానరేగిను అట్టహాసపు పెను తుఫాను నాట నడిసం రానరేగిను అట్టహాసపు పెను తుఫాను గట్టు చూడగా చాల దూరము గట్టు చూడగా చాల దూరము ఇట్టి శ్రమలలో చిక్కుకుంటిని ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా అల్లల పైనే నడచినా నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా అల్లలు నాపై విసరి ఓట్టగా నావ నిండుగా నీరు చేరెను అల్లలు నాపై విసరి కొట్టగా నావ నిండుగా నీరు చేరెను బ్రతుకులెంతో భారమాయను బ్రతుకులెంతో భారమాయను ఏవు చేరే దారి లేదే ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా అల్లల పైనే నడచినా నాడు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా మాట మాత్రపు సెలవు చేత భూతములెన్నో మాట మాత్రపు సెలవు చేత దీటుగా భూతములెన్నో చాల చేసిన శక్తిమంతుడ చాల చేసిన శక్తిమంతుడ గాలి చూపి దరిని చేర్చవ ఆదుకోవయ్యా ఆదుకోవయ్యా అల్లల పైనే నడచినా నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైన ఎన్నో శోధన ఎన్నో భయములు ఎన్నో శోధన ఎన్నో భయములు కన్న తండ్రి కానరావా ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా అల్లల పైనే నడచినా నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా హల్లెలూయా భయం పోయిన వాళ్ళందరూ గట్టిగా దేవుని స్తుతిద్దాం హల్లెలూయా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం స్తోత్రం తండ్రి భయమును పారద్రోలినావు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను మేమిక భయపడము ప్రభువా భయము నశింపజేసే కార్యం ఆనాడు శిష్యులు వణికిపోతున్నారు భయపడుతున్నారు వాళ్ళంతా గజ ఈతగాండ్లే కానీ పరిస్థితులు తారుమారినప్పుడు ఈత కూడా మర్చిపోయినారు ఉన్న సామర్థ్యం కోల్పోతున్నారు భయపడుతున్నారు
యేసు వారిని రక్షించడానికి అలల మీద వచ్చిన యేసు అని గుర్తుపట్టడం లేదు, భూతమని అంటున్నారు. భయంలో వి లూజ్ అవర్ విషన్, దర్శనాన్ని కోల్పోతాము భయపడితే, గురి కోల్పోతాము, నాయన సత్యం కోల్పోతాం. ఆయన ఎంత నాశనకరమైంది భయం అనే భావోద్వేగం. భయపడకుండా ధైర్యంగా ఉండండి. నేనే ధైర్యం తెచ్చుకోవడానికి సెలవిచ్చినాం. అవును తండ్రి, మా ప్రతి పరిస్థితులను ఇలాగే మమ్మల్ని ఆదుకుంటావు నాయన. అలల మీద నడిచిన వాడు మమ్మను కూడా అలల మీద నడిపించే శక్తి నీకుంది నాయన, నీకు వందనాలు. అల్పవిశ్వాసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి వెంటనే నీవు చెయ్యి చాచి చిన్న ప్రార్థన గొప్ప జవాబు. గొప్ప ప్రభు మాకున్నాడు. చిన్న ప్రార్థన ప్రభువానను రక్షించమనికే కలిగేసినాడు. ఏ తడు చేయకుండా ఏసయ్య ప్రేమాస్వరూపి వెంటనే చెయ్యి జాపి పట్టుకొని దోనిలో నిలిపి అల్పవిశ్వాసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నీ కాలము ఎంత సంపూర్ణమునైనా, నీ కార్యములు ఎంత పరిపూర్ణమైనవి. తగిన సమయంలో నీవు హెచ్చించే దేవుడు, తగిన సమయంలో ఉత్తరం ఇచ్చే దేవుడు, తగిన సమయంలో సహాయం ఇచ్చే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. ఇంత గొప్ప ప్రభు మాకున్నావు నాయన, నీకు స్తోత్రం. మా కన్నులను తెరవండి నాయన. యుగ సంబంధమైన దేవత ఎప్పుడు గుడ్డితనం విశ్వాసులకు కలగజేస్తుంది. అప్పొరలు రాలిపోవాలి నాయన. ఆనాడు సౌలు సంధింపబడి గుడ్డివాడైనప్పుడు అననీయ ప్రార్థించగా పొరలు రాలేనని వాక్యంలో చూస్తున్నాం. మా ఈ అంధత్వ పొరలు రాల్చమని 40 రోజుల్లో నీ వాక్యంలో ఉన్న అద్భుత కార్యాలను మేము కనులు తెరిచి చూడడానికి సహాయం దయచేయండి. హల్లెలూయా. ఆనాడు హాగరు కన్నులు తెరిచినప్పుడు ఆ లేమిలో ఆమె ఊటను చూస్తుంది నాయన. కన్నులు తెరవడినప్పుడు ఊట చూస్తుంది, తిత్తి నీళ్ల కొరకు అడుగుతుంది, కానీ జీవజలపు ఊట ఆమె కన్నులకు కనబడింది. అలాగే మా కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాను. పిచ్చి పిచ్చి భయాలని యేసునామల కొట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. దేనికి భయపడకుండా పునరుద్ధారుడైన ప్రభు నాకు తోడున్నాడని, మరణాన్ని గెలిచిన వాడు నా చెయ్యి పట్టుకున్నాడని, లోకం మీద విజయం సాధించిన వాడు నా ముందు నడుస్తున్నాడని, సిలువను మరణాన్ని గెలిచిన వాడు పునరుద్ధారుడై నన్ను ఆవరిస్తున్నాడని విశ్వాసం మాకందరికి దయచేయండి. నాయన నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి వారి కట్లను తెంపివేయమని సర్వ స్వాతంత్రం ఆత్మలో దయచేయండి. ఆత్మలో ఆనందము దయచేయండి. మా సంఘాల మీద నీ ఆత్మను కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9550504718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి UPF హైదరాబాద్. అందరికి ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దిన వృత్తాంతము 20:15. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. Kapa
ಕೀಯವೆನು ದೀತುವ ಪರಲೋಕನಾಧುಂಡು ನೀ ಕೀಯಗ ಮರಿಯೇಸು ಕೊರಕೀಯವೆನು ದೀತುವ ನೀ ಧನಮು ನೀ ಘನಮು ಪ್ರಭು ಯೇಸುದೇ ನೀ ದಶಮಾ ಭಾಗಮು ನೀಯ ವೆನು ದೀತುವ ಪ್ರಭುಕೀಯನು ಕ್ರೈಸ್ತವ ವೇಡಂಗ ಪ್ರಭು ಯೇಸು ನಾಮಂಬುನು ಗಡುವೇಲ ಪ್ರಭುಕೀಯನು ಕ್ರೈಸ್ತವ.